ఇయాల నేను సవాల్ విసురుతున్నా రామారావు, మేము ఆ ఇళ్ళ వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేదో ఆ ఊర్లో నేను ఓటు అడగను. నేను సవాల్ విసురుతున్న మీడియా మిత్రుల ద్వారా ఇదే రాయండి మీరు, ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు లేవో కాంగ్రెస్ పార్టీ ఆ ఊర్లో ఓట్లు అడగదు. ఇవాళ ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవో ఆ ఊర్లో మీరు ఓట్లు అడగొద్దు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మీరు చెప్పినారు కదా, ఏ ఏ ఊర్లలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టకపోతే ఆ ఊర్లలో మీరు టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడగనికలేదు. ఈ సవాల్కు సిద్ధమా అని నేను అడుగుతున్నా. ఇవాళ కృష్ణానది జలాలు తెస్తామన్నారు, వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ తెస్తామన్నారు, సిమెంట్ ఫ్యాక్టరీ తెస్తామన్నారు. ఒక్కటైనా జరిగిందా? దౌలతాబాద్ కు జూనియర్ కాలేజీ ఇస్తామన్నారు. సన్నాసులారా, నాలుగేళ్ళు అయిపోయింది, మా పిల్లలు చదువుకోలేక ఆడపిల్లలు పక్క ప్రాంతాలకు పంపలేక పిల్లలు చదువులు ఆగమై ఇంటికి పోతుండ్రు. చిన్న వయసులనే తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి ఉన్నది. కానీ అదే పిల్లలు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా. మాకు జూనియర్ కాలేజ్ కూడా ఇయ్యలేదు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నారు. పీజీ సంఘ దేవుడెరుగు, మేము తెచ్చిన జూనియర్ కాలేజీని కూడా రద్దు చేపించిండ్రు. ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది దౌలతాబాద్లో. కాబట్టి ఇవాళ ఆలోచన చేయండి, ఏదైనా ఆనాడు మీరు ఆదరించి ఆశీర్వదించినప్పుడు జరిగిన అభివృద్ధే తప్ప ఈ ఐదేళ్లలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వస్తారు. ఆయన ఇంతకుముందు మా వాళ్ళు చెప్తున్నారు సార్, పొద్దున్నే తిట్టుకెళ్ళే తిరుగుతుంటాడు సార్, తప్పే సావుకు పిలిచినా పెళ్లికి పిలిచినా సమర్థ పండుగకు పిలిచినా దేనికి పిలిచినా ఎమ్మెల్యే వచ్చి ఆడ కూర్చుంటుండు మేము ఇంత పెడితే తింటున్నాడు సార్ అని. నేను అడుగుతున్నా, ఊర్లో గంగిరేతులోడు కూడా తిరుగుతాడు అవునా? ఊర్లో గంగిరేతులోడు కూడా తిరుగుతాడు, పిచ్చం అడుక్కున్నటోడు కూడా తిరుగుతాడు. ఊరు మీద ఇడిచిన అత్తో సాంబోతు కూడా ఊర్లోనే తిరుగుతుంది పనిచేయకుండా. మనకేమన్నా ప్రయోజనం ఉందా? ఆయన వస్తేంది సస్తేంది, తెచ్చింది ఏందని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఇచ్చిందేంది, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే తెచ్చిందేంది? ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నీకు ఓట్లు వేసినావు, నువ్వు ఎమ్మెల్యే అయినావు, నీదే ప్రభుత్వం ఉంది, నీ ఉస్తాదులే మంత్రులు ఉన్నారు, ఏం తెచ్చినావు కొడంగల్కి అని చెప్పి ఇవాళ కొడంగల్ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. కాబట్టి ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఇవాళ గజ్వేలోడో సిద్దిపేటలోడో సిరిసిల్లోడో దానం ఇస్తే అవి మన చేతులు పట్టుకొని అడుక్కోవాలంటే అంత కర్మ కొడంగల్ ప్రజలకు ఉన్నదా? ఇవాళ మనకు సంతకం పెట్టే అవకాశం వచ్చింది. ఇవాళ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎవరు ఎమ్మెల్యేకి నిలబడాలన్నా బీఫామ్ ఇచ్చే అధికారం సోనియా గాంధీ గారు ఇవాళ మనకి ఇచ్చింది. ఇంత పెద్ద అవకాశం, ఇంత పెద్ద అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనకిచ్చింది. కొడంగల్కు ఒక పెద్ద గౌరవం దక్కింది. అట్లాంటిది ఇవాళ మన ప్రభుత్వంలో మనమే సంతకం పెట్టి మనమే తెచ్చుకుందాం. ఎవరిని అడుక్కునేది లేదు, ఎవరి ముందల చేయి సాపేది లేదు. కొడంగల్లోళ్ళు ఎవరి ముందల చేయి సాసి అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన ఓటు మనం వేసుకుంటే ఎవరి దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పని లేదు. ఇవాళ ఆలోచన చేయండి, మన నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి జరగదంటే మనోడు మన చేసేటోడు అధికారంలో లేకపోవడమే. ఇవాళ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే పెద్ద కుర్చీలో కూర్చుంటే మనకుండే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనకెట్లా సిమెంట్ ఫ్యాక్టరీ రాదు, వేలాది మంది మన నా యువకులకు నౌకర్లు ఎట్లా రావో నేను చూస్తా. మనకు రైల్వే లైన్ ఎట్లా రాదు, వికారాబాద్ నుంచి కృష్ణకు రైలు పరిగెత్తుకుంటూ వచ్చి మన ఊర్లలో రైలు కూత ఇంపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మనము నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1500 కోట్లతోని 107,000 ఎకరాలకు నేను ఆ ఇళ్ళ మంజూరు చేయించుకొస్తే ఇవాళ నా మీద కోపంతో కొడంగల్ ప్రజల మీద కక్షతోటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పడవ పెట్టిండు. ఇవాళ ఆ పథకాన్ని కడితే తప్ప మన నియోజకవర్గానికి నీళ్లు రావు. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్రం అంతా నాకు బాధ్యత ఉన్నది, రాష్ట్రం అంతా తిరిగి 100 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి పెద్ద బాధ్యతతోని రాష్ట్రమంతా నేను తిరుగుతున్నప్పుడు యువకులు కథానాయకులై ప్రతి ఒక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి అయి ఇల్లు తిరిగి మీ ఇంట్లో ఉండే అమ్మ నాయనలతో పాటు మీ ఊర్లో ఓట్లేపించే బాధ్యత మీది. మా నాయకులు కూడా పక్క ఊర్ల సమస్యలు చెప్తున్నారు,
నేనొక్క మాట చెప్పదలుచుకున్న మా వెంకట్రావన్న త్రూ మా వెంకట్రావన్న అందరికీ చెప్పాలి, ఏ ఊర్లో నాయకుడు మెజారిటీ తెస్తాడో గా నాయకుడు వచ్చి నా పక్కన కూర్చుంటాడు. ఏ గ్రామంలో ఏ నాయకుడైతే ఏ గ్రామంలో ఏ పోలింగ్ బూతులో మెజారిటీ తీసుకొస్తాడో ఆ నాయకుడే నా పక్కన కూర్చుంటాడు. ఊర్లో ఓట్లు లేకుండా నేను జిల్లా నాయకుడిని, నేను మండల నాయకుడిని, నేను రాష్ట్ర నాయకుడిని వచ్చి కూర్చుంటే ఇక కుదరదు. ఎందుకంటే మొదట ఇంట గెలిచి రచ్చ గెలిచామన్నారు. ఫస్ట్ మన ఊర్లో మన బూతుల మెజారిటీ తెస్తే ఆటోమేటిక్గా కొడంగల్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. అవునా? ఇవాళ కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి. కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలంటే ఇవాళ వాళ్ళ బూతులలో మెజారిటీ తెచ్చిన వాళ్ళను మనం పిలిచి పక్కన కూసోబెట్టుకొని వాళ్ళని గౌరవించాలి, వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి. అందుకే ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్న మా మిత్రులకు, ఫిబ్రవరి 6 నుంచి హాత్సాచోడు యాత్ర ప్రారంభం కాబోతుంది. రోజుల కొద్ది నేను పాదయాత్రలు ఉంటా, మీరు మాత్రం ప్రతి ఇంటికి పోవాల్సిందే. ప్రతిరోజు ఈ మండలంలో ఉండే ముఖ్యమైన నాయకులు ఏ గ్రామాలలో తిరిగినరో నాకు వాట్సాప్లో పెట్టాలి. నేను అన్నీ చూస్తా, ఎక్కడున్నా మీకు అందరికీ తెలిసి ఏ ఊర్లో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే ఉంటా. సార్ చూస్తలేడు, సార్ పట్టణంలో ఉండు, ఈడ ఏం జరుగుతుందో సార్కు తెలియదని అనుకోకండి. ఈడ పిట్ట ఈ చెట్టు మీద నుంచి ఎగిరి ఆ చెట్టు మీద వాళ్ళ నా దగ్గర సమాచారం ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమనను, ఎందుకన్నానంటే పెద్ద నాయకులు కదా బాధపడతారని, కానీ దాని అర్థం తెలియక కాదు. ఇవాళ కష్టపడే కార్యకర్తల్ని తప్పకుండా ఆదుకుంటాం. ఇంతకుముందు తిమ్మరెడ్డిపల్లి నరసింహ చెప్పిండు, మా ఊర్లో మేము మెజారిటీ తెస్తాం సార్. నరసింహ చేసిన ధైర్యం మిగతా గ్రామాలలో నాయకులు ఎందుకు చేయరని నేను అడుగుతున్నా. ఇవాళ మనం అనుకుంటే మనకంటే బలవంతులు ఉన్నారా? మనకున్నంత మంచి నాయకులు ఏ పార్టీలు నన్ను ఉన్నరా? అవతల పార్టీలు ఎవడున్నాడా? ఇసుక దొంగలున్నారు, పోలీస్ స్టేషన్ పైరవకారులున్నారు, ఎంఆర్ఓ పైరవకారులున్నారు, పెళ్ళమ్మగుడికి పంచాయతీ పెట్టి వసూలు చేసుకునేటోళ్ళు. కానీ అదే మన పార్టీలా ఏ కష్టం వచ్చిన కార్యకర్తల కోసం పోలీస్ స్టేషన్లకు పోయి కొట్లాడేటోళ్ళు, ఇవాళ కష్టం వస్తే అండగా నిలబడేటోళ్ళు. మీ అందరి భరోసా ఒకటి, ఏమేం చెప్పాల్సిన పనులే సార్ పేరు చెప్తే వాళ్ళే ఓట్లేస్తారని అనుకుంటారు. మనోళ్ళు వాళ్ళేమంటారు అంటే మమ్మల్ని ఓటే అడగలేదు, మేము ఎందుకేయాలి సార్ అంటారు. వాళ్ళు రెండోది నేర్చుకోరు. ఓ కుటుంబం మనది ఉంటే 10 ఉంటే అయ్యా మీ సార్ 50,000 గెలుస్తాడు, 10 ఉన్నాయి కదా ఒక్క 3 మా పార్టీకి ఏంటి అని అడుగుతారు. మనోళ్ళు కూడా సార్ ఎట్లా గెలుస్తాడు, 2 అక్కడ వేస్తే అయిపోతుంది కదా అని. ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. ఈ తప్పులు ఈసారి జరగనీయకండి.